నమస్కారం ప్రసాద్, చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది ఒప్పో K3, ఒప్పో K1 సక్సెసర్. ఇది ఈరోజు దీన్ని ఇండియాలో లాంచ్ చేస్తున్నారు. ప్రజెంట్ టైం వచ్చేసరికి 5:30 అవుతుంది నేను అన్బాక్సింగ్ చేసేటప్పుడు. అండ్ ఇదైతే 6 o'clockకి ఇది లాంచ్ ఈవెంట్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో మనకి ప్రైస్ డీటెయిల్స్ అయితే 6 గంటల తర్వాత తెలుస్తాయి. ప్రైస్ డీటెయిల్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఫస్ట్ కామెంట్ కూడా పిన్ చేస్తాను, అక్కడ నుంచి మీరు దీని ప్రైస్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. అండ్ ఇది చూస్తే మనకి బాక్స్ సైజ్ చూడొచ్చు, ఒప్పో రెనో 10X జూమ్ కూడా మనకి ఇంత పెద్ద సైజులో అయితే బాక్స్ అయితే వచ్చింది. నార్మల్గా మనకి వచ్చే బాక్సులు చూసుకుంటే నార్మల్ మొబైల్ ఫోన్స్కి ఇలా ఉంటాయి. ఇది చూస్తే మనకి పొడుగుగా కనపడుతున్నాయి ఒప్పో బాక్సులు అయితే. ఒకసారి మనం ఓపెన్ చేసి చూద్దాం లోపల ఏమైనా కంటెంట్స్ వస్తున్నాయి. మొత్తం వైట్ కలర్లో ఉంది బాక్స్. బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఎటువంటి స్పెసిఫికేషన్స్ కానీ ఎవ్రీథింగ్ ఏం మెన్షన్ చేయలేదు. ఇది రివ్యూ యూనిట్, అందుకే వీళ్ళు ఏం మెన్షన్ చేయలేదు. ఇక్కడ ఒకసారి దీని స్పెసిఫికేషన్ చూసుకుంటే మీకు స్క్రీన్ మీద కనపడుతుంది. ఇక్కడ చూడొచ్చు దీని డిస్ప్లే వచ్చేసరికి 6.5 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ సూపర్ అంబర్ డిస్ప్లేతో వస్తుంది. ఇది ఫుల్ స్క్రీన్ డిస్ప్లే, మీకు ఎక్కడ నాచ్లు అయితే ఏముండో. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5తో ప్రొటెక్షన్ చేసి ఉంటుంది డిస్ప్లే. అండ్ స్నాప్డ్రాగన్ 710 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. 6 GB RAM 64 GB మోడల్ ఉంది. 8 GB RAM 128 GB మోడల్తో వస్తుంది. బ్యాక్ సైడ్ డ్యువల్ కెమెరా సెటప్ ఉంది. 16 MP మెయిన్ కెమెరా F1.75 అపర్చర్తో వస్తుంది. ప్లస్ 2 MP డెప్త్ సెన్సర్ ఉంది బొకే షాట్స్ కోసం, F2.4 అపర్చర్తో వస్తుంది. ఫ్రంట్ వచ్చేసరికి 16 MP కెమెరా ఉంది, F2.0 అపర్చర్తో వస్తుంది. పాపప్ కెమెరా ఇది. బ్యాటరీ వచ్చేసరికి 3765 mAh బ్యాటరీతో వస్తుంది. వూక్ ఛార్జింగ్ 3.0 సపోర్ట్తో వస్తుంది. బాక్స్లో మీకు 20 W ఛార్జర్ అయితే వస్తుంది. అండ్ ఇది రెండు కలర్స్లో వస్తుంది, అరోరా బ్లూ అండ్ జెడ్ బ్లాక్ అని ఉన్నాయి. ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం, ఇది ఏ కలర్ కూడా మనకు తెలియదు లోపల ఓపెన్ చేసేదాకా. అండ్ ఇక్కడైతే టాప్లో సీల్ కనపడుతుంది. ఒప్పో కేసరి సీల్ కొంచెం తక్కువ బడ్జెట్లో తీసుకొని వస్తారు. ఆన్లైన్ ఓరియంటెడ్ ఫోన్స్ ఇవి, స్నాప్డ్రాగన్ ప్రాసెసర్స్తో వస్తాయి. నార్మల్గా ఒప్పో ఫోన్స్ చూసుకొని మనకు మీడియాటెక్తో వస్తూ ఉంటాయి. చూద్దాం, K1 కొద్దిగా సక్సెస్ అయింది మార్కెట్లో. మరి దీని ప్రైస్ ఎంత పెడతారు కూడా చూడాలి, ఎందుకంటే అక్కడ రియల్మీ ఎక్స్ ఉంది, సేమ్ ఇలానే ఉంటుంది అది కూడా. దానిలో ఇంకా కెమెరా బ్యాక్ సైడ్ 48 MP కెమెరాతో వస్తుంది, మిగతా స్పెసిఫికేషన్ సేమ్ మీకు రెండిట్లో. అండ్ ఒకసారి బాక్స్ కంటెంట్ చూసుకుంటే, కాబట్టి ఒప్పో మీకు సర్వీస్ బాగుంటుంది. రియల్మీ చూసుకుంటే మీకు సర్వీస్ ఒప్పో వాడుకోవచ్చు అని చెప్తున్నారు. కానీ ఇక్కడ చూస్తే మనకి సేఫ్టీ గైడ్ అండ్ క్విక్ స్టార్ట్ గైడ్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ మొబైల్ ఫోనే ఉంది. ఇది వచ్చేసరికి అరోరా బ్లూ కలర్ అనుకుంటా, కొద్దిగా డిఫరెంట్ కలర్లో కనపడుతుంది. ఇది డిజైన్ కూడా మనకి ఒప్పో రెనో సిరీస్ డిజైన్లో. బ్యాక్ సైడ్ చూడొచ్చు మీకు కెమెరాస్ కానీ అవన్నీ మనకి ఒప్పో రెనో సిరీస్లో ఇట్లనే ఉంటాయి. డిజైన్ బై ఒప్పో అని ఉంది. పక్క పెడదాం, నెక్స్ట్ కంటెంట్ చూద్దాం బాక్స్లో ఇంకా ఏమేమి వస్తున్నాయో. అండ్ కేస్ ఇట్లాంటివి ఏమి ప్రొవైడ్ చేస్తున్నారని కూడా చూద్దాం. ఇక్కడ ప్యాకింగ్ డిఫరెంట్గా ఉంది, కేస్ అయితే ఉంది. ఫ్రెండ్స్, ఈ కేస్ చూస్తే మనకి సేమ్ రియల్మీ ఎక్స్ కేస్ ఏదైతే ఉందో అలానే ఉంది, ఎక్కడ తేడా అయితే ఏమీ లేదు. సేమ్ కేస్, ఏం చేంజ్ అయితే లేదు. కేస్ క్వాలిటీ అయితే బాగుంది. అండ్ నెక్స్ట్ బాక్స్లో మనకి ఒప్పో ఛార్జర్ ఉంది, ఒప్పో వూక్ ఛార్జర్, వూక్ ఛార్జర్ 3.0. రియల్మీ ఫోన్స్లో కూడా మీకు ఇవే ఛార్జర్స్ అయితే వస్తూ ఉంటాయి. ఈ 5 V 4 A ఛార్జర్ 20 W అవుట్పుట్తో వస్తుంది. అండ్ ఫైనల్లీ కేబుల్ చూద్దాం, మైక్రో యూఎస్బీయో లేకపోతే టైప్ సియో. లాస్ట్ టైం మనకి మైక్రో యూఎస్బీతో వచ్చింది K1, ఇదైనా టైప్ సికి వెళ్ళారో లేదు చూద్దాం. ఈసారి టైప్ సి, ఒప్పో K3కి వచ్చేసరికి టైప్ సి పోర్ట్తో వస్తుంది. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో కూడా వస్తుంది. ఇంతకుముందు ఒప్పో K1 ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా లేదు, ఇది మనకి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో కూడా వస్తుంది. చాలా వరకు చేంజెస్ అయితే నోటీస్ చేయొచ్చు K1కి K3కి. చూద్దాం ప్రైస్ ఎంత పెడతారు దీనిది. అండ్ ఇవన్నీ పక్క పెట్టదాం, మొబైల్ ఫోన్ ఎలా ఉందో చూద్దాం. ఇది ఫ్రెండ్స్ మొబైల్ అయితే ఒప్పో K3, కొంచెం డిఫరెంట్ ఫినిష్లో వస్తుంది. 2 gradient కలర్స్ ఉన్నాయి మనకి, 2 colors కనపడుతున్నాయి ఇక్కడ. అండ్ ఒకసారి మనం కేస్ వేసి చూద్దాం, కేస్ వేస్తే మీకు ఏమీ కనపడవు. ఇది కొద్దిగా బ్యాక్ సైడ్ నుంచి మనకి డార్క్ అయితే కనపడుతుంది. కేస్ వేస్తే మీకు ఫోన్ అయితే చూడడానికి ఇలా ఉంది, మొత్తం బ్లాక్ అయిపోయింది బ్యాక్ సైడ్. అండ్ టాప్లో చూస్తే మీకు కట్అవుట్ ఉంటుంది, టాప్లో మీకు పాపప్ కెమెరా ఉంటుంది కాబట్టి కట్అవుట్ అయితే ఇచ్చారు. ఒకసారి మనం డివైస్ ఫిజికల్ ఎవరు చూసుకుని, ఫ్రంట్ వచ్చేసరికి 6.5 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ డిస్ప్లేతో వస్తుంది. పైన మీకు ఇయర్ పీస్ అయితే కనపడుతుంది. అండ్ బాటంలో చూసుకుంటే స్పీకర్ గ్రిల్ ఉంది, టైప్ సి పోర్ట్ ఉంది, ప్రైమరీ మైక్రోఫోన్ ఉంది, 3.5 mm హెడ్ ఫోన్ జాక్ ఉంది. టాప్లో చూసుకుంటే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంది, పాపప్ కెమెరా అయితే కనపడుతుంది. అండ్ బ్యాక్ సైడ్ చూస్తే డ్యువల్ కెమెరా సెటప్ ఉంది, 16 MP మెయిన్ కెమెరా, దానిపైన మనకి 2 MP డెప్త్ సెన్సార్ ఉంది. కెమెరాస్ కింద ఫ్లాష్ కనపడుతుంది. అండ్ ఈ ఫోన్లో మనకి ఈ ఫింగర్ ప్రింట్ సెన్సార్ బ్యాక్ కనపడట్లేదు, ఫింగర్ ప్రింట్ సెన్సార్ మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. లెఫ్ట్ సైడ్ చూసుకుంటే వాల్యూమ్ అప్ ఉన్న బటన్స్ ఉన్నాయి, రైట్ సైడ్ చూసుకుంటే పవర్ బటన్ ఉంది అండ్ సిమ్ ట్రే ఉంది. ట్రే ఓపెన్ చేసి చూద్దాం. అండ్ ఇక్కడ చూస్తే మనకి స్క్రీన్ గార్డ్ అయితే ప్రీ అప్లైడ్ వస్తుంది, సో మీరు అవుట్ ఆఫ్ ది బాక్స్ కేస్ అండ్ స్క్రీన్ గార్డ్ కోసం అయితే కోల్సిన పని అయితే లేదు. ఇక్కడ చూస్తే దీనిలో మనకి మైక్రో ఎస్టీ కార్డ్ సపోర్ట్ అయితే లేదు. సేమ్ రియల్మీ ఎక్స్, రెడ్మీ K20 ప్రోలో మనకి ఇప్పుడు మైక్రో ఎస్టీ కార్డ్ అయితే రిమూవ్ చేస్తున్నారు, దీనిలో కూడా మనకి లేదు. 2 SIM cards పెట్టుకోవచ్చు, 2 nano SIMs మీకు ఇది డ్యూయల్ వోల్టేజ్ సపోర్ట్ చేస్తుంది. అండ్ మైక్రో ఎస్టీ కార్డ్ స్లాట్ లేదు. చూద్దాం ఇది ఎంత మెమరీతో వస్తుందో. 2 variants ఉంది, ఒకదానిలో 64 GB ఉంది. మరి అది వస్తే మాత్రం మీరు కష్టం అయితే స్టోరేజ్ పరంగా అయితే అది తీసుకుంటే మీకు చూద్దాం ఏమేమి మోడల్స్ ఎంతెంత ప్రైజెస్లో తీసుకొని వస్తారో. సార్ స్విచ్ ఆన్ చేద్దాం, పవర్ ఉందేమో చూద్దాం.
పవర్ అయితే ఉంది, ఒప్పో పవర్ బ్యాండెడ్ అని వచ్చింది. నేను క్విక్గా సెటప్ చేస్తాను, సెటప్ చేసి మిమ్మల్ని హోమ్ స్క్రీన్లో కలుస్తాను. ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ చేస్తుంది, ఇక్కడ చూడొచ్చు 2.4 GHz బ్యాండ్ డిటెక్ట్ చేసింది అండ్ 5 GHz బ్యాండ్ కూడా డిటెక్ట్ చేసింది. ఫ్రెండ్స్ ఇది మనకి హోమ్ స్క్రీన్ ఒప్పో K3ది. ఇక్కడ చూస్తే ఇది కలర్ వైస్ 6 మీద రన్ అవుతుంది, సేమ్ మనకు ఒప్పో అండ్ రియల్మీ ఫోన్స్ ఇదే UI మీద రన్ అవుతుంటాయి. అండ్ ఇక్కడ చూస్తే చాలా బ్లోట్వేర్ అయితే ఉంటుంది, ఒకవేళ మీరు అన్ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటే వీటిని అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. చాలా ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ అయితే వస్తాయి, ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ నుంచి మీరు అన్ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఎఫ్ఎం రెడీ అయితే ఉంది UIలో. ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళి చూద్దాం, ఎంత ర్యామ్ ఎంత స్టోరేజ్ ఫ్రీగా వస్తుంది, అసలు ఏ ర్యామ్ ఏ స్టోరేజ్ వస్తుందో కూడా తెలియదు మనకి. ఇది అబౌట్ ఫోన్కి వెళ్దాం ఫస్ట్ చూద్దాం. డివైస్ నేమ్ వచ్చేసరికి ఒప్పో K3 అని ఉంది అండ్ కలర్ వైస్ వర్షన్ 6 మీద రన్ అవుతుంది, ఆండ్రాయిడ్ వర్షన్ 9 మీద రన్ అవుతుంది, 5 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అండ్ ఇది చూస్తే మనకి 6 GB ర్యామ్ 64 GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. 64 GBలో మనకి 45.4 GB స్టోరేజ్ ఫ్రీగా వస్తుంది. ఇంక ఇంతే స్టోరేజ్, మైక్రో ఎస్డీ కార్డ్ పెట్టి మీరు ఎక్స్పాన్షన్ చేసుకోవాలనుకోలేదు. అండ్ సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసరికి జూలై సెక్యూరిటీ ప్యాచ్ మీద రన్ అవుతుంది. ప్రాసెసర్ తెలిసిందే మనకి 710 ప్రాసెసర్ మీద రన్ అవుతుంది. ఒకసారి ర్యామ్ కూడా చూద్దాం ఎంత ర్యామ్ ఫ్రీ వస్తుందో. ర్యామ్ చూస్తే 6 GBలో 3.53 GB ర్యామ్ అయితే ఫ్రీగా వస్తుంది అవుట్ ఆఫ్ ది బాక్స్. వీళ్ళు మైక్రో ఎస్డీ కార్డ్ ఇవ్వాల్సింది, మైక్రో ఎస్డీ కార్డ్ ఇవ్వకుండా మనకి స్టోరేజ్ కొంచెం తక్కువ అని చెప్పొచ్చు. 64 GB అంటే మనం 4K వీడియో రికార్డ్ చేస్తే ఫుల్ అయిపోయింది మెమరీ. సో మైక్రో ఎస్డీ కార్డ్ సపోర్ట్ లేదు, ప్లస్ ఇంటర్నల్ స్టోరేజ్ 128 GB అని ఇవ్వాల్సింది, అది కూడా లేదు, 64 GBతో వస్తుంది. అండ్ ఒకసారి కెమెరా ఓపెన్ చేసి చూద్దాం. కెమెరా ఇంటర్ఫేస్ మీకు సేమ్ ఒప్పో రియల్మీ రెండు ఒకేలాగా ఉంటాయి. ఇక్కడ వీడియో ఉంది, పోర్ట్రేట్ ఉంది అండ్ టాప్లో చూసుకుంటే ఇది క్రోమా బూస్ట్. సో దీనిలో మనకి డాజిల్ కలర్ అని ఉంది ఒప్పోలో, అదే మనం రియల్మీ చూసుకుంటే అది క్రోమా బూస్ట్ అని వస్తుంది. సేమ్ ఒకటే పని చేస్తే, కొంచెం బూస్ట్ చేసి చూపిస్తే కలర్స్ని. ఒకసారి వీడియోలోకి వెళ్ళి చూద్దాం ఎంతవరకు వీడియో రికార్డ్ చేయొచ్చు. ఇక్కడ చూస్తే బ్యాక్ కెమెరా ఇష్యూస్, మీరు 4K వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు, 4K 30 FPS వరకు మీరు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ ఫ్రంట్ కెమెరా యూస్ చేసి మ్యాక్సిమం మీరు 1080p వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. కెమెరాలో మనకి పెద్దగా ఆప్షన్స్ అయితే ఏమన్నా, ఇటు సైడ్ వస్తే మనకి నైట్ మోడ్ ఉంటుంది, టైమ్ ల్యాప్స్, స్లో మోషన్ వీడియో ఉంది. చూద్దాం 960 FPS ఏమన్నా ఏమో స్లో మోషన్, ఏమి లేవు. 1080p వరకు వీడియో రికార్డ్ చేయొచ్చు, కానీ ఎంత FPS ఇక్కడ మెన్షన్ చేయట్లేదు. స్లో మోషన్ వీడియో కూడా ఉంది. అండ్ ఒకసారి కొన్ని ఫోటో శాంపిల్స్ చూపిస్తే అక్కడ చూడొచ్చు, ఇవి ఇక్కడ తీసిన శాంపిల్స్ బ్యాక్ కెమెరా యూస్ చేసి. ఇవి వచ్చేసరికి బ్యాక్ కెమెరా బయట తీస్తాను, టైం వచ్చేసరికి 6:15 అట్లా అవుతుంది. సో ఇక్కడ ఫోటో క్వాలిటీ అడ్జస్ట్ చేయొచ్చు మీకు ఈవినింగ్ టైంలో ఎలా వస్తుందో. అండ్ ఇవసరికి బ్యాక్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్, అండ్ ఇవసరికి ఫ్రంట్ కెమెరా శాంపిల్స్, అండ్ ఇవసరికి ఫ్రంట్ కెమెరా పోర్ట్రేట్ షాట్స్, అండ్ ఇవసరికి ఫ్రంట్ కెమెరా ఇండోర్ అండ్ లో లైట్ శాంపిల్స్. ఫ్రెండ్స్ నేను ఒప్పో K3 బ్యాక్ కెమెరా రికార్డ్ చేస్తున్నాను. ఇప్పుడు ఎవరు లేరు నాకు హెల్ప్ చేయడానికి, నేను రికార్డ్ చేస్తున్నాను ఓన్గా. బ్యాక్ కెమెరా శాంపిల్ ఇది. వీడియో క్వాలిటీ చూడొచ్చు ఎలా ఉందో. అండ్ ఆడియోగా మీకు ఇంటర్ మైక్రోఫోన్ చేస్తుంది, ఆడియో క్వాలిటీ కూడా చూడొచ్చు. నడుస్తున్నాను, స్టెబిలేషన్ కూడా చూడొచ్చు మీకు ఎలా ఉందో. ఈవినింగ్ టైం 6:15 అవుతుంది. ఫ్రెండ్స్ నేను ఒప్పో K3 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా రికార్డ్ చేస్తున్నాను డేలైట్ కండిషన్లో. డేలైట్ అని చెప్పలేము, 6:15 అవుతుంది టైం, ఈవినింగ్ టైం అని చెప్పొచ్చు. వీడియో క్వాలిటీ చూడొచ్చు మీకు ఎలా అనిపిస్తుంది. ఆడియోగా మీకు ఇంటర్ మైక్రోఫోన్ చేస్తుంది, ఆడియో క్వాలిటీ కూడా చూడొచ్చు. నడుస్తున్నాను, స్టెబిలేషన్ చూడొచ్చు. మాక్సిమం 1080p వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. ఫ్రెండ్స్ నేను ఒప్పో K3 ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా రికార్డ్ చేసిన, ట్యూబ్ లైటింగ్ కండిషన్, 20W లైటింగ్ ఉంది. ఇక్కడ వీడియో క్వాలిటీ చూడొచ్చు మీకు ఎలా అనిపిస్తుంది. ఆడియోగా మీకు ఇంటర్ మైక్రోఫోన్ వస్తుంది, ఆడియో క్వాలిటీ వరకు మీరు చెక్ చేయొచ్చు. ఫ్రెండ్స్ సెన్సార్స్ అయితే మనకు అన్నీ ఉన్నాయి. జైరోస్కోప్ సెన్సార్ ఉంది, మ్యాగ్నెటోమీటర్ సెన్సార్ ఉంది, అండ్ ఆటో బ్రైట్నెస్ సెన్సార్ ఉంది. అన్ని సెన్సార్స్ అయితే ఉన్నాయి, యాక్సిలోమీటర్ సెన్సార్ కూడా ఉంది. సెన్సార్స్ విలియం స్కిప్ చేయలేదు. అండ్ DRM ఇన్ఫో కూడా చూద్దాం ఒకసారి, దాని తర్వాత ఫింగర్ ప్రింట్ సెన్సార్ చెక్ చేద్దాం. DRM ఇన్ఫో చూసుకుంటే ఇది వైడ్మ్యాన్ L1 సపోర్ట్తో వస్తుంది. సో మీరు అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, మీరు HD క్వాలిటీ అయితే చూడొచ్చు. ఒకసారి ఫింగర్ ప్రింట్ సెన్సార్ చెక్ చేద్దాం, ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఎలా పనిచేస్తుందో. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది, ఆల్రెడీ నేను ఎన్రోల్ చేశాను. ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే మనకి ఫాస్ట్ ఉంది అండ్ యాక్యురసీ కూడా బాగుంది. ఇది ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్. సో ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే చాలా ఫాస్ట్ ఉంది. అండ్ ఫేస్ అన్లాక్ కూడా ఉంటుంది, కాకపోతే నా సజెషన్ ఏంటంటే యూజ్ చేయకండి, పాపప్ కెమెరాతో వస్తుంది కాబట్టి ఫేస్ అన్లాక్ యూస్ చేయకపోవడం బెటర్. ఫింగర్ ప్రింట్ సెన్సార్ మీకు చాలా బాగా వర్క్ అవుతుంది. సేమ్ నాకైతే ఇది రియల్మీ ఎక్స్ మళ్ళీ అన్బాక్సింగ్ చేసినట్టు అనిపిస్తుంది, సేమ్ అట్లనే ఉంది ఫోన్. ఇక్కడ పెద్దగా నాకు తేడా అయితే ఏం కనిపించట్లేదు. అండ్ దీనిలో మనకి డాల్బీ అట్మాస్ కూడా ఉంది ఇక్కడ చూడొచ్చు. సో మీకు సౌండ్ క్వాలిటీ అయితే బాగుంటుంది హెడ్ ఫోన్స్ నుంచి. ఫ్రెండ్ డిస్ప్లే క్వాలిటీ అయితే మీకు చాలా బాగుంది, ఇది మీకు ఆమ్లెట్ స్క్రీన్తో వస్తుంది. ఒకసారి సౌండ్ చూద్దాం, ఒక సాంగ్ ప్లే చేద్దాం, ఆ సౌండ్ ఇక్కడ మనకి క్లియర్గా తెలుస్తుంది. ఫస్ట్ ఇంప్రెషన్ అయితే స్పీకర్ కొంచెం మనకి లౌడే అనిపిస్తుంది, సింగిల్ స్పీకరే ఉంది, కొంచెం లౌడే ఉంది ఫస్ట్ ఇంప్రెషన్. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ కదా అన్బాక్సింగ్ అండ్ ఇనిషియల్ ఇంప్రెషన్ ఒప్పో K3ది. చూద్దాం దీని ప్రైస్ ఎంత పెడతారు. ప్రైస్ డీటెయిల్స్ కోసం డిస్క్రిప్షన్ చెక్ చేయండి అండ్ ఫస్ట్ కామెంట్ కూడా చెక్ చేయండి, అక్కడ నేను ప్రైస్ డీటెయిల్స్ అయితే అక్కడ పోస్ట్ చేస్తాను.
సో వీడియో నచ్చిన వీడియోస్ లైక్ బటన్ ప్రెస్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇలా మీకోసం మొబైల్ రివ్యూస్, అన్బాక్సింగ్స్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ తీసుకొస్తూ ఉంటాను. శివప్రసాద్ సైనింగ్ ఆఫ్. ఫుల్ స్ట్రీమ్ షూర్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.